संगारेड्डी जिला पटंचेरु मंडलम पाटी कर्दनूर चिट्कूल ग्रामालालो तेलंगाणा जातीय सम्यकता दिनोत्सवं संदर्भंगा जातीय जेंडा आविष्करिंची वेडुकलु घनंगा निर्वहिंचारु। ఈ సందర్భంగా కర్దనూరు గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 16, 17, 18వ తేదీల్లో 3 రోజుల పాటు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, నిన్నటి రోజు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించామని, ఈ రోజు గ్రామ సచివాలయంలో జెండా ఆవిష్కరణ జరుపుకొని రేపు కళాకారులతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతున్నామని తెలిపారు. అనంతరం ఉప సర్పంచ్ కుమార్ మాట్లాడుతూ 75వ వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ జాతీయ సమ్మేకతా దినోత్సవం 3 రోజుల పాటు జరుపుకోవడం సంతోషకరమని తెలిపారు. దీనికి సహకరించిన వార్డు మెంబర్లకు, గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్ తో పాటు వార్డు మెంబర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు. కర్దాను గ్రామ పంచాయతీలో తెలంగాణ జాతీయ వజ్రోత్సవాల సందర్భంగా మాకు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాలు జారీ చేశారో ఆ ఆదేశాలకు అనుగుణంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనల మేరకే ఈరోజు మన కర్దాను గ్రామంలో కూడా జాతీయ జెండాను ఎగరవేసి వందనం చేస్తూ మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా 75వ సంవత్సరం పూర్తి చేసుకుని 76 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా 3 రోజుల కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు 16, 17, 18 తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలు మళ్ళీ జరిపించుకోవాలన్న సందర్భంగా నిన్న భారీ ఎత్తున మండల స్థాయిలో మా స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జెడ్పీటీసీ, ఎంపీపీ అందరి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచులు, విద్యార్థులు, ప్రతి ఒక్కరూ, అంగన్వాడీ టీచర్లు, స్కూల్ టీచర్లు, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్లు అని కాకుండా డ్వాక్రా సభ్యులు అందరు కలిసి భారీ ఎత్తున ఎన్నో వేల మంది నిన్న ర్యాలీ తీయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రతి గ్రామంలో మండల స్థాయిలో జెండా కార్యక్రమం నిర్వహించాలి, పండుగ జరుపుకోవాలి. ఎంతోమంది త్యాగమూర్తుల గుర్తింపు కోసం వాళ్ళు చేసిన త్యాగాలను గుర్తించి జెండా ఎగరవేయాలని